लिपे नीरे वार जीविता विषादा निंपे प्रलय विरचुक पड़े पदल संख्य अमायक बड़ती वेला मंद जीवित अंधकार कड़प जि अन्नमय प्राजेक्ट विषादा की नीति तो एड़ादा प्रभुत्व निर्लक्ष्य कट्टुबट्टल तो मिगलिन बाधितुलकु इंका नीड कूडा समकूरलेदु आनाडे गंगलो कलिसिपोयिना बागुंडेदंटू बाधितुलु कन्नीरु पेडुतुन्नारु प्रभुत्वं इच्चिन हामीलु अमलु काक तीव्र अवस्थलु पडुतुन्नारु అన్నమయ్య ప్రాజెక్టు కట్టలు తెగిపోయి నిట్ట నిలువుగా అర్ధరాత్రి తెగిపోయి దీని అన్నమయ్య కింద ఉన్న గ్రామాలు విచ్చలు విడుపు ఆరు గ్రామాలు ధ్వంసం కావడం అప్పటిలో చాలా విషాదాన్ని మిగిల్చింది కరెక్ట్ గా అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఏడాది ఇప్పటికి కరెక్ట్ గా ఏడాదిగా వస్తుంది ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ సంబంధిత ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం పక్కాగా వాళ్ళ నిర్లక్ష్యం అలసత్వం వల్లే ఇంత పాపానికి ఒడిగట్టారు రెండు నెలల్లో మీకు అన్ని సెట్ చేస్తానని చెప్పడం జరిగింది సీఎం ఈ రోజు కూడా ఏడాది కాలం ఏ ఒక్కటి అమలు కాలేదు ఇప్పటికి నరకంలో బతుకుతున్నారు బాధితులు ఉప్పెనలా వచ్చిన వరద గ్రామాలను ముంచెత్తింది అర్ధరాత్రి విరుచుకుపడిన ప్రళయానికి 39 మంది జలసమాధి అయ్యారు కడప జిల్లాలో చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఆరు గ్రామాలపై పోటెత్తింది ఆ విషాదానికి మానవ నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు మండిపడుతున్నారు దేశంలోనే ప్రాజెక్టుల నిర్వహణలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఓ ఉదాహరణగా నిలిచిందంటే అధికారుల పనితీరు తెలుస్తుంది అన్నమయ్య ప్రాజెక్ట్ 2001 లో వినియోగంలోకి వచ్చింది ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 2.23 టిఎంసీలు నాడు చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది పించా ప్రాజెక్ట్ రింగ్ బండ్ కొట్టుకుపోవడంతో పాటు మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది అన్నమయ్య డ్యామ్ స్పిల్వే డిశ్చార్జ్ కెపాసిటీ 2.85 లక్షల క్యూసెక్కులు కాగా 3.50 లక్షల క్యూసెక్కులకు నీటి ఉధృతి పెరిగింది సరిగ్గా అర్ధరాత్రి డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో జల ప్రళయం బీభత్సం సృష్టించింది అన్నమయ్య డ్యామ్ కట్ట తెగిపోవడంతో చెయ్యేరు నది ఉగ్ర రూపం దాల్చింది ప్రాజెక్టుకు దిగువ ప్రాంతంలో ఉన్న ఊర్లను ముంచెత్తింది ప్రమాదంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది అర్ధరాత్రి కావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు తమ వాళ్ళెక్కడున్నారో ఏమయ్యారో కూడా తెలియకుండా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు పొలపుత్తూరు ఎగువ మందపల్లె దిగువ మందపల్లె తొగురుపేట పాటూరు పాపరాజుపల్లె శేషమాంబపురం గుండ్లూరు నందలూరు తదితర ప్రాంతాల్లో ఆస్తి ప్రాణనష్టం జరిగింది మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోయారు మందపల్లెలో నది పక్కనే ఉన్న శివాలయంలోని పూజారి కుటుంబ సభ్యులు 9 మంది వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు ఇంతటి విపత్తుకు మానవ తప్పిదమే కారణమని అంతా విమర్శించారు జగన్ ప్రభుత్వం అధికారులదే పాపమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర బృందం పర్యటించి అధికారికంగా ధృవీకరించింది 5 నంబర్ గేట్ మరమ్మత్తులు చేయకపోవడమే ఘోరానికి కారణమని ఆరోపణలు వచ్చాయి కానీ జగన్ మాత్రం ప్రకృతిపై నెపం నెట్టి చేతులు దులుపుకున్నారు అన్నమయ్య ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో పించా డ్యామ్ కట్టలు తెగిపోయాయి ముందు రోజు సాయంత్రమే డ్యామ్ లో వరద నీరు డేంజర్ జోన్ కు చేరిన అధికారులు ప్రజలను హెచ్చరించలేదు అన్నమయ్య డ్యామ్ పూర్తిగా మానవ తప్పిదం వల్ల తెగిపోయింది ఎందుకంటే అంతకు ముందు రోజుల్లోనే అన్నమయ్య డ్యామ్ పూర్తిగా నిండినప్పుడు గవర్నమెంట్ వారు ఇసుక ఎత్తుకునే దానికి అవి బ్యాలెన్స్ గా గేట్లు కొద్దిగా మాత్రమే ఎత్తి నీళ్లు వదులుతా ఉన్నారు ఆ రోజు రాత్రి ఫ్లడ్ ఎక్కువ వచ్చిందని ప్రజలను మోసం చేశారు ఫ్లడ్ ఏమీ ఎక్కువ రాలేదు ఆ గేట్లు ఎత్తన దాని వల్ల అది పూర్తిగా కరకట్ట మునిగి తెగి కోసుకొని పోయి తెగిపోయింది
ఫ్లడ్ మొత్తానికి ఒక గంట మాత్రమే వచ్చింది ఆ గంటలో పులపుతూర్ కా నుంచి మందపల్లి కా నుంచి ఏటికి యువతల అవతల రాజంపేట నందలూరు పెనగలూరు మండలాల్లో ఆస్తి ఎంత జరిగిందనే దానికి అంచనా వేయడానికే అర్థం కాలేదు డ్యామ్ ప్రమాద స్థితిని గుర్తించిన రిటైర్డ్ లష్కర్ రామయ్య గ్రామస్తులను హెచ్చరించారు పొలపుత్తూరు మందపల్లె మరికొన్ని గ్రామాల్లో ఆయనకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి చెప్పారు ఆయన అంచనా ప్రకారమే అర్ధరాత్రి తర్వాత డ్యామ్ కట్ట తెగిపోయింది అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం జరిగిందని లష్కర్ రామయ్య తెలిపారు 9 గంటలకు ఎత్తినారు 9 మీటర్ల 9 మీటర్ల అదే ఉదయాన్నే గాని ఎత్తుంటే కొంతవరకు సేఫ్ అయ్యిండు ఓకే అది పొద్దున్న ఎత్తలేదు కాబట్టి డ్యామేజ్ జరిగింది అని నేను అనుకుంటా నైట్ 9 వరకు పెరిగినాయి మళ్ళీ 11 గంటల వరకు తగ్గినాయి నీళ్లు తగ్గిన తర్వాత ఇంకా తగ్గుతాయిలే నీళ్లు అని చెప్పని అనుకున్నారు అంతలేకి మళ్ళీ 11 నుంచి మళ్ళీ పెరిగినాయి కానీ ఈ రోజు వరకు అధికారులు అనేవాళ్ళు ఒక్కరు కూడా దాన్ని చూసిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఊర్లోకి వరద నీరు పోటెత్తడంతో గుట్టపైకి చేరుకున్నామని తాము చూస్తూ ఉండగానే ఇళ్లన్నీ కూలిపోయాయని 3 రోజులు తీవ్ర అవస్థలు పడ్డామని బాధితులు నాటి చేదు గుర్తులను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు అర్ధరాత్రి 2:30 గంటలప్పుడు తెలిపినారు 2:30 గంటలప్పుడు తెలిపితే ఎక్కడ పోవాలి మేము వర్షం వస్తుంది కరెంట్ లేదు అటువంటిప్పుడు ఆ గుట్ట మీద గుడి అమ్మవారి గుడి ఒకటి ఉంది ఆ గుట్టపైకి వెళ్ళాము ఆ గుట్టపైకి వెళ్తే కరెంట్ లేదు వర్షం వస్తుంది తల దాచుకున్న దానికి లేదు ముసలి ముతక పిల్ల జల్ల అందరూ పాపం గుత్త చేతలతో పైకి వెళ్ళాము సార్ మేము అట్లయితే తెల్లవారు జమున వస్తానే ఉండయి ఎక్కువ వస్తానే ఉండయి మా ప్రాణాలు మాకు నిలబడతాయి మాకు నమ్మకం లేదు గుట్టపైకి కూడా వస్తూ ఉండయి మాకు నమ్మకం లేదు మేము చూస్తుండగానే ఇల్లు పొలపొలపొల పడిపోతూ ఉండయి అందరూ అంతే ఆ పైన గుట్ట పైన మా అవసరం దోమలు గరుస్తాడే రాత్రులు లైట్ లేదు వర్షం పడుతుంది అంత నరకం ఎప్పుడు అనిపించుకుంది సార్ చెయ్యేరు ఉధృతికి అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగడంతో పరివాహక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది భారీగా ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చింది ఇళ్లు కూలిపోయాయి వస్తువులన్నీ పూర్తిగా పాడయ్యాయి సాగు భూముల్లో ఇసుక మేటలు వేశాయి మూగ జీవులు నదిలో కొట్టుకుపోయాయి ఇంతటి విపత్తుకు కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు పైగా అధికారులు బాగా స్పందించారని సీఎం మెచ్చుకున్నారు బాధితులను ఆదుకుంటామని హామీలిచ్చారు 2 నెలల్లోనే అంతా మారుస్తానని చెప్పిన మాటలు నీటి మోటలయ్యాయి ఆ ఘోర కలి నుంచి ఎందుకు బయటపడ్డామా అని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రాణం మేము నిలబెట్టుకున్నది పెద్ద బాధగా ఉంది సార్ పోయినా కానీ పీడపోయిండు అటువంటిప్పుడు మేము ఏం చేయాలి సార్ ఆయన చేసిన మా జగన్మోహన్ రెడ్డి చేసిన పుణ్యం ఇది ఏమీ చేయలేదు సార్ ఎట్లా ఉండేవాళ్ళం అట్లే ఉండడం మమ్మల్ని పలకరించిన దిక్కే లేరు ఇప్పటికీ ఆ ఇల్లు అంటారు అదేదో గుట్ట మీద తయారు చేస్తున్నారు ఆడ మానవులు కాపురం చేసేటట్టు లేరు ఆ రోడ్లు లేవు ఆ కొండపైన ఆ రోడ్లు ఆ నుంచి దులుకుందంటే ముసలి మొత్తం కిందికి రావాల్సింది ఏందో వచ్చి వాళ్ళు అడుగుతారు ఇల్లు అడుగుతారు అని చెప్పేసి ఇప్పుడు అట్ట వస్తారు అట్ట మట్టి అట్ట దొలుతారు ఆ పైపులు అట్ట పెట్టిపోతారు ఇందో చేస్తాను అంతేగాని ఏమీ లేదు సార్ ఇల్లు కోల్పోయిన వారికి స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తామని భూముల్లో ఇసుక మేటలు తొలగించి సాగు భూములుగా మారుస్తామని జగన్ హామీ ఇచ్చారు డ్వాక్రా రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు కానీ ఏడాది గడుస్తున్న ఒక్క హామీ కూడా నెరవేరలేదని బాధితులు చెబుతున్నారు ఓన్లీ మనుషులు చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఆర్థిక సహాయం చేశారు మిగతా ఎన్ని ఏమీ ఇవ్వలేదు పొలాల్లో ఇసుక మేటలు వేశారు ఆ ఇసుక మేటలు తొలగించేదానికి సమయం 7 నెలలు పడుతుందా మధ్యలో కుప్పలు దోసి వదిలేశారు ఈ డ్వాక్రా మహిళలకు ఎక్కడైతే ముంపు గ్రామానికి గురైనాయో ఆ గ్రామాలన్నిటికీ మాఫీ చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినా కానీ ఆ హామీని నెరవేర్చుకోలేదు డ్వాక్రా రుణాలు ఏ గ్రామ పంచాయతీలో ఎక్కువ ఉన్నాయో వాటిని తప్పించి అరాకొరాగా ఉన్న గ్రామ పంచాయతీలు మాత్రమే చేశారు మానవ తప్పిదం వల్ల జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఏడాది అవుతున్నా ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో అన్నమయ్య డ్యామ్ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాతలిచ్చిన సాయంతో ఇన్నాళ్లు కాలం వెళ్లదీశామని గుడిసెల్లో ఉండలేక విషపురుగుల మధ్య నరకం అనుభవిస్తున్నామని చెప్పారు ఆ దాతలు ఇచ్చినారు మాకు కట్టుకునేదానికి గుడ్డలు తినేదానికి బోకులు నీళ్లు నీడి అన్ని దాతలు ఇచ్చినారు అయ్యి అయిపోయినాయి
ఆ వేసి మటాలు వేసుకుని కొంతమంది వేసుకొని ఉన్నారు. వాళ్ళకు బిల్లులు రాలా ఏమి రాలా. ఖాళీ వానుకు అన్ని పట్టలన్నీ ఒక్కట్లేవు సార్, అన్ని ఇరగబడిపోయినాయి. వాళ్ళు ఆ రేకులు వేసినారు, ఆ రేకుల ఎండల్లో ఉన్నాము. నష్టపరిహారంపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత లిస్టులో ఇస్తామని చెబుతూ దాటవేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. సీఎం గారు పులపుతూరుకు వచ్చిన రోజు నేను పోయి లెటర్ ఇచ్చినాను ఇట్లాగానే అనేసి. ఏమి ఎందుకు రాలేదు నష్టపరిహారం అంటే రేపు సెకండ్ లిస్ట్లో వస్తుంది అని చెప్పని సబ్ కలెక్టర్ గారు చెప్పినారు. కానీ ఆ సెకండ్ లిస్ట్ అనేది వచ్చేటప్పుడు ఈయనకు ఇల్లు కూడా ఒక శాంక్షన్ చేయండి అని చెప్పినారు. సరేలే అన్నారు. ఈ రోజు వరకు సంవత్సరం అవుతా ఉన్నాయి కానీ ఇంతవరకు నష్టపరిహారం లేదు, ఇల్లు లేదు, ఆవులు లేదు, ఏమీ లేదు. ఏడాది అవుతున్నా జగన్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు చెబుతున్నారు. ఒకటి రెండు గ్రామాల్లో ఇళ్లు పునాదుల వరకు వచ్చాయని, మిగతా గ్రామాల్లో అది కూడా లేదంటున్నారు. మాటలతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పినారంట ఈ మాది ఇల్లు కట్టేసినాము, బీగాలు ఇచ్చేసినామని చెప్పి మళ్ళీ వచ్చి చూసుకోమన్నారు వేరే వాళ్ళుగాని వచ్చేసి. అంతా గవర్నమెంట్ అంతా వచ్చేసి పురుపతూరు వరకు బేస్ పంటలు వేసి మాకు అది కానీ లేదు. అసలు ఆ పొద్దుటికి ఏం లేదు. మాకు అర్ధ ఎకరా భూమి ఉంది, ఆ భూమిలో మోటార్ లేదు, విసిక ఏం చేసుకునే దానికి బతుకు తిరుగు లేదు, ఏం లేదు సార్. మాకు వచ్చినారు అధికారులు, వచ్చినారు రోడ్డు మీద చూసుకోవడం పోవడం అంతేగాని ఇంకేం మీకు ఏం కావాలమ్మా ఏంది అనిలే. ఆ దాతలు అనే వాళ్ళు తిండికి ఇచ్చినారు, ఆ తిండి ఇప్పుడు దాకా తింటా ఉండం. ఈ గవర్నమెంట్ ఏం చేయకున్నట్టు ఊరికి మాటలేనా, మాటలు ఒకటి చెప్పేసి ఏమే కానీ చేయకున్నట్టే. ఎట్టా నామమాత్రంగా ఇచ్చిన కాస్త పరిహారం వైద్య చికిత్సలకే సరిపోయిందని, రేషన్ కార్డులు పట్టా పాస్ పుస్తకాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. ప్లాటీలో ఇల్లు కట్టిలో అసలు వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలు ఆ బాలని హాస్పిటల్లో జరిపింది. ఈ బుద్ధి అడుక్కొని తింటున్నాం, మీలాంటి వాళ్ళు ఎవరిన ఇస్తే తీసుకొని తింటున్నాం అంతే తప్ప ఇంకా మా పరిస్థితి ఏమీ లేదు. 95,000 రూపాయలు చెక్ ఇచ్చినారు, 5,000 రూపాయలు ఒకటి ఇచ్చినారు, అంత తప్ప ఇంకా మాకు ఏమి వల్ల అది హాస్పిటల్కి తిరుక్కునేదానికి పిల్లలు ఫీజులు ఏం కట్టుకుంటాము, మేము ఏం చదివించుకోవాలి, కాలేజీ చదివించుకుని పిల్లల్ని ఏం చదివించుకోవాలి, ఎట్లాగ సార్లు మాకు దిక్కుదీరని పరిస్థితుల్లో ఉన్న మోటార్ బైకులు కొట్టుకోమనాయి, మోటార్లు పోయినాయి, ఫినిషింగ్లు పోయినాయి, భూమి లేదు, అన్నీ పోయినాయి, మొత్తం వడ్లు అన్ని కొట్టుకోమనాయి. అందరి పరిస్థితి ధనయనే కాదు మా పరిస్థితి. ఏ ఊరు పొలం ఎక్కడుండేది కాబట్టి తెలియదు. ఈ ఊరికి రేషన్ కార్డులు అనుకున్న వాళ్ళు కాదు, కొట్టుకోమైన పాస్బుక్లు కానీ ఎవరికి ఇచ్చిన వాళ్ళు కాదు, తడిచిపోయి బుడదలో ఉన్నాయి. మీకు ఇద్దరు మీ పాస్బుక్ కానీ మా బుక్ మా కొత్తది కాడ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. ఏడాది అవుతున్నా అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితులతో కలిసి రాయచోటి కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేశారు. వైసీపీ నేతలకు ఇసుక దందాపై ఉన్న ధ్యాస బాధితులను ఆదుకోవడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైనటువంటి నీతి మేనేజ్మెంట్ చేయని కారణంగా ప్రాజెక్టు కొట్టుకొని పోతే 33 మంది చనిపోయారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తాలూకా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుర్మార్గమైనటువంటి అత్యాశ కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి 33 మంది ప్రాణాలు పోవడమే కాదు, పశు సంపద అంతా నేలమట్టమైంది. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ప్రజలు పడుతున్నటువంటి ఆవేదన నేటికి అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు సాక్షాత్తు సీఎం ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా పోయిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక మాట ఇస్తే దానికి ఒక విలువ ఉండాలి, ఖచ్చితంగా అది అమలవుతుందనే నమ్మకం ప్రజల్లో వస్తుంది. 3 నెలల్లోనే నేను వచ్చి మీకు ప్రతి ఇల్లు కట్టించి మీకు తలంచే నేను అప్పచెప్తాను, 10 రోజుల్లోనే ఇక్కడ ఉన్న యువతకు అందరికీ నేను ఉపాధి కల్పిస్తాను, రుణమాఫీ అందరికీ డ్వాక్రా మహిళలకి మీ క్రాప్ లోన్లకి ఎటువంటి రుణాలు ఉన్నా కూడా వాటికి రుణమాఫీ చేపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 5 సెంట్ల భూమి ఇస్తానని 390 మందికి ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన వ్యక్తి ఈ రోజు వరకు అక్కడ ఏమీ జరగలేదు. మరోవైపు అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి 800 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ నిధుల మంజూరు మాటే లేదు. అయితే తమ ప్రాంతంలో డ్యాం నిర్మించకుంటే మంచిదని బాధితులు భావిస్తున్నారు. సర్వం కోల్పోయిన తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పోయే ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ నష్టపోయిన గ్రామాలు ప్రాణ నష్టం అయితే దాదాపు 40 మంది చనిపోయి ఉంటారు. ఇంతవరకు ఇళ్ళు గురించి కానీ పొలాల గురించి కానీ పోయిన భూముల గురించి కానీ ఇక్కడ ఉండే సమస్యల గురించి కానీ 1 ఇయర్ అయిపోయినా పట్టించుకున్న నాదుడు లేడు. అధికారి సైతం ఈ పక్కకు వచ్చిన దాఖలాలు లేవు. సీఎం చెప్పేది పక్కన పెడితే అధికారులు కూడా ఇక్కడికి రారు. ఇక్కడ వరకు 1 ఇయర్ అయినా కూడా ఎలాంటి చిన్న సమస్య కూడా ఇక్కడ ఒక పరిష్కారం కాలేదనే బాధితుల ఆవేదన. ఇప్పటికైనా కూడా న్యాయం చేస్తే వాళ్ళ ఆవేదన, ఇప్పటికైనా న్యాయం చేయాలని వాళ్ళు వేడుకుంటున్నారు గవర్నమెంట్ని. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏవేన అనుజ్యోతి, కడప.